जीहेचमसी कमीशनर का बाध्यत स्वीक सीनियर ईएएस इलंबर्ति मुंदु परिष्करिंचाल्सिन एन्नो समस्यलु उन्नायि बल्दियालो एळ्ळुगा पीडिस्तुन्न समस्यलकु परिष्कारालु चूपेल्सिन बाध्यत कमीशनर इलंबर्ति पै उंदि అప్పుల్లో ఉన్న బల్దియాను గట్టెక్కించడం అవినీతి మార్కులు అంటిన అధికారుల పనితీరులో మార్పులు తీసుకువచ్చి ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు నగరవాసులు. బల్దియా కొత్త కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఇలంబర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు వస్తూనే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతంలో 11 నెలలు కమిషనర్గా పనిచేసిన రోనాల్డ్ రాజ్ బల్దియాను ఒక గాడిలో పెట్టే సమయానికే బదిలీ అయ్యారు. తర్వాత కమిషనర్ గా వచ్చిన ఆమ్రపాలి 4 నెలలు కూడా పని చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఇలంబర్తి ముందు పలు సమస్యలు ఉన్నాయి. అందులో ఆర్థిక సమస్యలే కీలకం. దీంతో పాటు శానిటేషన్ అతిపెద్ద సమస్యగా ఉంది. మరోవైపు 1వ తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లింపులు కూడా మరో సవాల్గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కౌన్సిల్లో 8437 కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ. ఇందులో 7937 కోట్లు జనరల్ బడ్జెట్ కాగా, మిగిలిన 500 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేటాయించారు. ప్రతి ఏడాది జీహెచ్ఎంసీకి వివిధ మార్గాల ద్వారా 3616 కోట్లు ఆదాయం వస్తుందని చూపించారు. కానీ ఇందులో 3000 కోట్లకు పైనే ఖర్చులవుతున్నాయని విపక్షాలు చెప్తున్నాయి. అంటే కేవలం 600 కోట్లతోనే ఏడాది పాటు ఎలా గడుస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో మనీ మేనేజ్మెంట్ చాలా కీలకమంటున్నాయి విపక్షాలు. ప్రతి నెల బల్దియా ఉద్యోగులకు జీతాలు 1వ తేదీన రావడం లేదు. జీహెచ్ఎంసీ కార్మికులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు 5వ తారీఖు వరకు జీతం కోసం వేచి చూడాల్సిందే. ఇందుకు ప్రధాన కారణం బల్దియా ఆర్థిక పరిస్థితిలో మార్పు లేకపోవడమే అంటున్నారు ఉద్యోగులు. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల కోసం 134 కోట్లు అవసరమవుతాయి. అంత పెద్ద మొత్తం ప్రతి నెల 1వ తేదీన అందించాలంటే సాధ్యమవడం లేదని అధికారులు చెప్తున్నారు. ఇది కూడా కొత్త కమిషనర్కి ఒక సవాలే. సిటీలో శానిటేషన్ అత్యంత కీలకం. గ్రేటర్లో ప్రతిరోజు 8000 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సిద్ధంగా ఉంటుంది. ఈ చెత్తను సేకరించే ఆటోలు ప్రతి ఇంటికి వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. చెత్తను తీసుకువెళ్లేవారు లేక చాలా మంది చెత్తను రోడ్లపై వేయడంతో పేరుకుపోతోంది. చెత్తరహిత నగరంగా మార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇది ప్రజా ఆరోగ్యంతో కూడుకున్న అంశమైనందున ఇది అతిపెద్ద సవాల్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్న మూసీ పునరుజ్జీవనంలో జీహెచ్ఎంసీది కీలక పాత్ర. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్స్ కేటాయించడం, వారి అవసరాలు చూసుకోవడం కూడా జీహెచ్ఎంసీ అధికారుల బాధ్యతే. అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో జీఐఎస్ సర్వే మొదలు పెట్టారు. 9 నెలల్లో జీఐఎస్ పూర్తి చేసి ఒక క్లియర్ పిక్చర్ తీసుకురావాలని మొదట అనుకున్నారు. కానీ జీఐఎస్ సర్వే మాత్రం నెమ్మదిగా సాగుతోంది. దీన్ని అనుకునే టైంలో పూర్తయ్యేలా జియో నియో సంస్థపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 12 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేసిన ఇలంబరితి ఆ తర్వాత వివిధ శాఖల్లో పనిచేశారు. జీహెచ్ఎంసీ హెచ్ఓడీలతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బల్దియాపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత తన మార్క్ పాలన చేస్తారని భావిస్తున్నారు ఉద్యోగులు.